పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోణంగిలో టిడ్కో గృహాలను స్వాధీనం చేసుకోవడానికి సిపిఐ పిలుపునివ్వడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం తెల్లవారు నుంచి రాజకీయ పార్టీ నాయకులను వామపక్ష నాయకులను ముందస్తు గృహ నిర్బంధం చేశారు. జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ తో పాటుగా పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకారులు ఏలూరు రూరల్ మండలం పోనంగి వద్ద నిర్మించిన టిడ్కో గృహాల వద్దకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా బందోబస్తు నిర్వహించారు. లబ్ధిదారులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అయితే ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ.